ఉబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడైందను. వేదన పడి ఇతని కంచినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టను. ఎబ్బేజు ఇస్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి దేవులను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా అతని దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. దేవుని స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా. ఇక్కడ శోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి దేవునికి మొర పెంచున్నాడు. ఏమని అని అంటే, ఒక వ్యక్తి తన యొక్క తల్లి ఏమని రుజు చెప్పేసిందంటే, నువ్వు వేదన పుత్రుడు, నీవులో నీ యొక్క జీవితంలో వేదన తప్ప సుఖ సంతోషములు అనేవి ఉండవు. నీ యొక్క జీవితంలో ఆనందం ఏమియో ఉండదు. నీ జీవితంలో ఉన్నదల్లా వేదనే. ఎందుకంటే నువ్వు పుట్టడంలోనే వేదంతో పుట్టావు అని చెప్పి ఒక గుర్తింపు అనేది తన యొక్క తల్లి తనకి ఇచ్చినప్పుడు ఈ యొక్క వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాడు. అయ్యా తల్లి, నా యొక్క తల్లి నాకు ఎబ్బేజు అని పేరు పెట్టింది. దానికి అర్థము వేదన. వేదన కలిగిన నా బ్రతుకులో దేవా నీ యొక్క దీవెనతో నింపండి అని ఎంతో వేదనతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఎబ్బేజు. ఆయన ప్రార్థించిన అంశము మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఏమని ప్రార్థించాడు అని అంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. రెండవది, నా సరిహద్దులను విశ్రామపరచి నీ చేయి నాకుండా దయచేయి, నాకు తోడుగా ఉండ దయచేయి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము. ఈ యొక్క మూడు అంశాలు కూడా చాలా లోతైన భావము అర్థము కలిగినవి. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ప్రార్థించాలి, అయ్యా మేము అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పించు వారిగా మేము ఉండడానికి సహాయము దయచే. నిశ్చయముగా మమ్మలను మా యొక్క సంతతిని మీరు మమ్మలను ఆశీర్వదించండి అని ప్రార్థించాలి. రెండవదిగా ఏమనంటే, నీ యొక్క నా యొక్క జీవితంలో నీ యొక్క తోడు నాకుండా దయచే, నా యొక్క సరిహద్దులను విశాలపరచండి. దేవుడు మనం ఎప్పుడు ఎదగాలనే కోరుకుంటాడు. ఎందుకనంటే ఎదగలేని పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎలాగ బాధపడతారో, ఎదగలేని క్రైస్తవులను చూసి దేవుడు అలాగే బాధపడుతూ ఉంటాడంట. ఎందుకంటే వీడికి అన్ని అర్థమే కానీ వీడు ఎప్పుడు చూసినా అలాగే ఉంటున్నాడు. వీడికి ఎంత బలమైన పోష్టక ఆహారాలు నేను పెట్టినా వీడు ఎలా ఉంటున్నాడంటే, ఎక్కడ చేసిన దొంగలు అక్కడే అన్నట్టు నేను ఇలాగే ఉంటానన్నట్టు ఉంటున్నాడు. అయ్యో వీడి కొరకు నేను ఏ యొక్క శ్రద్ధ తీసుకోవాలి. అదే మనకి చూడగలం. ఒక తోటమాలి ఉంటాడు, ఆయన తోటమాలి అంటాడు యజమానితో, అయ్యా ఇంకొక సంవత్సరము ఇంకొక ఏడాది నాకు గడువు కావాలి, దీనికి ఎన్నో చేస్తున్నాను, మరి ఒక్కసారి దానికి చుట్టూ నేను ఎక్కువగా పోయి త్రవ్వి దానికి నీళ్లు ఎక్కువగా పెట్టి దానికి వేయాల్సిన ఎరువులు నేను అన్ని వేసి దాని కొరకు నేను ప్రతిదీ చేసి నీ కొరకు ఫలములు అనేది నేను దయచేసి నేను ఇస్తాను, దయతో ఇంకొక ఏడాది నాకు గడువువా అని తన యజమానిని అడిగిన దాసుడు మనకి కనబడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, దేవా నా యొక్క సరిహద్దులను విశాలపరచు, నీ యొక్క చెయ్యి నాకుండా దయచేయి. ఎందుకనంటే నన్ను విడిపించుటకు నువ్వు ఎప్పుడైతే నా సరిహద్దులను విశాలపరుస్తావో అప్పుడు నా మీద పడేవారు చాలా అధికులు, నన్ను వార్చని వారు అనేకులు నా మీద పడుతూ ఉంటారు. ఎప్పుడైతే నీవు నన్ను దీవించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీవు నన్ను దీవించడం మొదలు పెడతావో అప్పుడే దేవా నా మీద పడేవారు అనేకులు, నా మీద ఒక దుష్ట కన్ను కలిగి ఉండేవారు అనేకులు. కాబట్టి నువ్వు ఏం చేస్తావు తెలుసా, నన్ను ఏ చేయి సృజించిందో ఆ చేయిని నాకు తోడుగా వచ్చు. నువ్వు సర్వమును సృజించిన దేవుడు కదా, అయ్యా ఆ యొక్క చేతి నీడలో నన్ను దాచి ఉంచు అని ఎంతో తెలివైన ప్రార్థన
చేసినట్లుగా మనం చూడగలుగుతాం.